మరో జీవితం ఉంది, మరో జీవితం ఉంది, చావు తర్వాత మరో జీవితం ఉందయ్యా. ఏంటి మీకు ఇది కూడా అర్థం కావట్లేదు? అంటే చాలా చిన్న విషయం అండి, చాలా చిన్న విషయం. చచ్చిపోయిన తర్వాత మరో బ్రతుకుందని చెప్పటం అనేది చాలా చిన్న విషయం, కానీ చిన్న విషయాన్ని కూడా మనిషి నమ్మలేకపోతున్నాడు. ఇది ఇది నిజం. మీరు అనుకుంటున్నారేమో చచ్చిపోయిన తర్వాత జీవితం లేదు, చనిపోయిన తర్వాత మరో బ్రతుకు లేదని అలా అనుకుంటున్నారంటే మీరు అజ్ఞానులు, ఫూల్స్ అంటాడు ఇంగ్లీష్ లో. ఎవడైనా ఇదే జీవితం అనండి, చావు తర్వాత ఇంకేమీ లేదని మాట్లాడమనండి, మరో బ్రతుకు లేదని చెప్పమనండి, వాడిని బైబిల్ అంటుంది ఒరే ఫూల్. పౌలు గారు అన్నారు, నేను కాదు, ఒరే ఫూల్ అంటున్నాడు వాడిని. ఏంటి లేదా చనిపోయిన తర్వాత జీవితం, బ్రతుకు తర్వాత ఏమి, చావు తర్వాత మరో బ్రతుకు లేదా? ఉంది. అయితే మీరు అడుగుతారు, చచ్చిపోయిన వాళ్ళందరినీ కూడా మేము తీసుకెళ్లి మట్టిలో పెట్టేస్తున్నామే, చనిపోయిన వాళ్ళని తీసుకుని వెళ్ళి కట్టెల మీద పెట్టి కాల్చి కాల్చేస్తున్నామే, బుడిదగా మా కళ్ళ ముందు మారిపోయింది, మట్టిలో మట్టిగా మారిపోయింది, మళ్ళీ ఎలా లేస్తారు? లేవాలంటే వాళ్ళ శరీరాలు కావాలి కదా, లేవు కదా. ఇదే కదా మీ ప్రశ్న, ఇదే కదా మీ అనుమానం. ఊరి అవివేకి, ఇదో పెద్ద ప్రశ్న, ఇదో పెద్ద సందేహమా? మీరందరూ కూడా వ్యవసాయమే పల్లెల్లో ఉన్న వాళ్ళు, మీకు బాగా తెలుసు కదండి, పొలంలో దున్నాలి, ఆ తర్వాత విత్తనాలు విత్తాలి, ఆ తర్వాత మట్టితో కప్పెట్టాలి. మీరు విత్తన విత్తనాలు మీరు మట్టిలో కప్పెడుతున్నారంటే దాని అర్థం ఏంటి? మీకు బాగా తెలుసు, ఈ రోజు నేను మట్టిలో కప్పెడుతున్నాను, మళ్ళీ ఒకరోజు ఏమొస్తాయి? వస్తాయా? రావనుకుంటే ఎవడని తీసుకెళ్లి భూమిలో పెడతాడు? రాకపోతే వ్యవసాయం చేస్తారు ఎవరైనా? ఏమంటే ఏ రైతైనా గానీ భూమిలో విత్తిన విత్తనం మళ్ళా మొలకెత్తకపోతే అసలు వ్యవసాయం అనేది ఉందా? లేదు. వ్యవసాయం అనేది ఈరోజు ఉంది అంటే, వ్యవసాయం చేస్తున్నారంటే, రైతులుగా మీరు పిలువబడుతున్నారంటే, నిత్యము మీకు కళ్ళ ముందు కనిపించే నిత్య వార్త పచ్చి నిజం ఏంటంటే, మీరు విత్తిన విత్తనాలన్నీ కూడా భూమిలో పడిన తర్వాత మళ్ళా కొంతకాలానికి అవి మొలకలుగా వస్తాయి, కాబట్టి మీరు చేస్తున్నారు. ఒక మాట అడుగుతాను, మీరు విత్తిన విత్తనమే చచ్చిపోయిన తర్వాత బతుకుతుందే, మరి విత్తిన మీకు? మీరు విత్తిన విత్తనానికి చావు తర్వాత బ్రతుకుంది. విత్తనం విత్తిన రైతు, నువ్వు చచ్చిపోతే నీకు బ్రతుకులేదా? నువ్వు బ్రతకవా? ఒకవేళ బ్రతకవు అని అనుకున్నావు అనుకో, నీకంటే ఏది గొప్పదో తెలుసా? విత్తనమే గొప్పది. విత్తనమే గొప్పదయ్యా. ఎందుకు? చిన్న విత్తనం దీనికి చావు తర్వాత బ్రతుకుంది. ఎంత ఆకారం, చచ్చిపోతే బ్రతకవట, ఇకంటే అదే బెటర్ అని అనుకుంది. లేదు, ఉంది, చావు తర్వాత మరో బ్రతుకుంది, మరో బ్రతుకు ఉందని చెప్పటానికి దేవుడు మన కళ్ళ ముందు చూపించిన ఒక గొప్ప అద్భుతం వండర్ ఏంటంటే, యేసుక్రీస్తుల వారి జీవితం.